దాని కూడా వాళ్ళు ఇప్పుడు చుట్టూ కూడా ఎట్లాంటి ట్రెంచ్లు తవ్వేస్తారు ఫ్రెంచ్ దీంట్లోకి కెనాల్లోకి వస్తుంది. మన మన ఫీల్డ్ దాటి బయటకు పోకుండా మన ఫీల్డ్లో పడినటువంటి వర్షం అంతా కూడా ఈ ట్రెంచెస్ ద్వారా వచ్చి అది ఆ బోర్వెల్స్ దగ్గరికి పోతాయి. ఎక్కడైతే భూములు ఇంకే విధంగా ఏర్పాటు చేయాలి. 300 అడుగులు ఇది కూడా ఎట్లాంటి స్లాట్స్ ఉంటాయి. వీటి ద్వారా ఏమవుతుందంటే ఆ వర్షపు నీరు ఆ బోరిని ఇది రీఛార్జ్ చేసేది ఆటోమేటిక్. దీంట్లో తగ్గిపోతుంది అనే ఆలోచన మనకి రాదు. వర్షపు నీరు అంతా కూడా ఆ బోరుకి సమాంతరంగా భూమిలోకి ఎంగుతుంది. రీఛార్జ్ అవుతుంది అంటే వాటర్ మనం తగ్గకుండా ఇప్పుడు 5 నెలలు 5 వర్షాలు కాలే మనకి ఈసారి మనకి ప్రాబ్లం అనేది కనిపించదు. ఏం తగ్గలేదు కనిపించదు మనకి ప్రాబ్లం కనిపించదు. వీటిలో ఆ మట్టి కూడా ఫిల్టరేషన్ చేయకూడదు. అది ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ అంటారు. ఇక్కడ ప్రెషర్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే అది మనం ఒక సర్టన్ ప్రెషర్ దగ్గర దాన్ని సెట్ చేసి ఉంచుతాము. అది ఆటోమేటిక్గా ఆన్ అయ్యి కొంత వాటి ఇది రెండవ ఇవి ఏం రిలీఫ్ వాల్స్ అది అది ప్రెషర్ రిలీఫ్ అది ఒక ఏ రిలీఫ్ వాల్ ఇది పియా అప్పై ఇది వాటర్ మెటర్ అండి. దీని ద్వారా ఇప్పుడు ఈ మోటార్లోంచి ఈ ఫిల్టర్ స్టేషన్ ద్వారా ఎంత వాటర్ సిస్టంలోకి వెళ్తుంది అనేది ఇక్కడ మెజర్ చేయబడుతుంది వాటర్ మీటర్. ఇవి ఫర్టిలైజర్ ట్యాంక్స్. దీంట్లో వివిధ రకాలైనటువంటి ఫర్టిలైజర్స్ అట్లాగే యాసిడ్ కూడా వీటి ద్వారా పంపించడం జరుగుతుంది. దాన్ని యాజిటేటర్ అని అంటారు. దాని పని ఏంటంటే అది ఎయిర్ని ఈ ట్యాంక్లోకి పంప్ చేస్తుంది. ఆటోమేటిక్గా మిక్సింగ్ అనేది ఇవి చిన్న చిన్న డిస్క్ ఫిల్టర్స్ ఇవి 3/4 inch. ఆ ఫర్టిలైజర్ సొల్యూషన్ ఇరిగేషన్ వాటర్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎంత ఉంది అట్లాగే pH ఎంత ఉందని కూడా ఇక్కడ డిస్ప్లే చేయబడి ఎప్పటికప్పుడు ఎస్ ఆటోమేటిక్ సార్. అంటే ఈ దీనికి బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు ఇరిగేషన్ వాటర్లో కనుక pH ఎక్కువ ఉన్నట్టయితే మనం అక్కడ అక్కడ ఇంకో ఒక ట్యాంక్ అలంగా పెట్టి లేదు ఈ ట్యాంక్లో ఒక దాని వల్ల కానీ కొంత యాసిడ్ని కంటిన్యూస్ లోకి పంపిస్తాం పోయేటట్టు ఆ సిస్టమ్ ప్రకారం రోజు నడుస్తుంది. ఎస్ పైగా దీంట్లో ప్రోగ్రామ్ 1, ప్రోగ్రామ్ 2, ప్రోగ్రామ్ 3 ఇట్లా రకరకాల ప్రోగ్రామ్లు పెడతారు సార్. సార్ ఇప్పుడు ఈ మొక్క తర్వాత ఒక నెల రోజు ఈ స్టేజ్ వస్తుంది అనుకోండి. ఆ నెల వరకు నీరు ఎత్తి వాళ్ళు 5 20,000 liters అని పెట్టేస్తారు. దాని తర్వాత 70,000 liters అంటే 1 రిపీటెడ్గా ఫిల్టరేషన్ చేసి వీటిలో సేమ్ వాటర్ లాగే దాన్ని ఒక ఒక ఇది పెట్టేసి కొంచెం సైడ్ వాటర్ 50,000 liters పెట్టారు సార్. ఇక్కడ ఆల్రెడీ 18,500 వెళ్ళిపోయినాయి సార్. ఇంకా బ్యాలెన్స్ 31,500 సార్. ఆ 31,500 కూడా వెళ్ళిపోగానే అంటే ఇక్కడ వాల్ నెంబర్ 8 ఉంది కదా, నెంబర్ 9 ఆన్ అవుతుంది సార్. దానికి కూడా 50,000 ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. ఆ వాల్కి 50,000 వెళ్ళగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ వాల్ ఆన్ అవుతుంది, ఈ వాల్ క్లోజ్ అవుతుంది.
ఇట్లా ప్రోగ్రామ్ ఫైవ్ అని ఇట్లా 1, 2, 3, 4, 5 ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా చేసి పెట్టేయచ్చు. ఇక్కడ అవసరాన్ని బట్టి ఇక్కడ ఉండే పర్సన్ ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉండదు ఆ ప్రోగ్రామ్ని ఆన్లో పెడతారు. ఎందుకంటే కూడా ఇంకా తక్కువ ఉంది సార్ న్యూట్రల్ 7 వర్షపు నీళ్ళంతా కూడా మనం ఇక్కడ హార్వెస్ట్ చేసాం. రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేయడం ద్వారా అసలు గ్రౌండ్ వాటర్ పిహెచ్ తగ్గిపోయింది. ఇరిగేషన్ మాత్రమే ఇస్తుంది.